రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో మరి ఏవైతే ఫీజులు ఏ రకంగా ఉన్నాయన్న దాని మీద ఒక ఫీజు రెగ్యులేటరీ కమిటీ వేసి ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక నివేదికని అందించి దాన్ని ఇంతవరకు కూడా ఆచరించ చేయలేదు ఆచరించలేదు అన్న విషయాన్ని పలుమార్లు ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ కూడా జీవో త్వరలోనే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు ఏడు నెలలు పూర్తవుతుంది దయచేసి విద్యాశాఖ వెంటనే అతి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఏదైతే ఫీజు రెగ్యులేటరీ కమిటీ అనేది మీరు వేశారో దానిని వేగవంతం చేసి ఈ స్కూల్ పిల్లల ఫీజులని రెగ్యులేట్ చేయాలి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నటువంటి యొక్క విద్యా సంస్థల ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే కరోనా నేపథ్యంలో లక్షల రూపాయలు వెచ్చించి హాస్పిటల్కి పూర్తిగా ఆర్థికంగా వెనుకబడిపోయినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులని ఈ యొక్క ప్రభుత్వం ఆదుకోవాలంటే మొట్టమొదటిగా చదువుకుంటున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ యొక్క విద్యార్థుల ఫీజులు రెగ్యులేట్ చేయాలన్నది ప్రధాన కోరిక అంతేకాకుండా ఇంటర్మీడియట్లో కూడా ఏవైతే కాలేజీలు ఉన్నాయో భారీ మొత్తంగా ఫీజులు వసూలు చేయడం అనేది చాలా అన్యాయం దీని మీద తక్షణమే ఒక జీవో తెచ్చి టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పడుతున్నటువంటి యొక్క ఇబ్బందులకి ఒక ఫుల్ స్టాప్ పడాలని అయితే మేము ఒక విద్యార్థి నాయకులుగా ఉత్తరాంధ్ర పట్టబరిధుల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా సమయ అమంత్ కుమార్ నేనైతే కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఏవైతే మరి రవాణాకు సంబంధించినటువంటి ఈ యొక్క రోడ్లు కానీ అదేవిధంగా ఏవైతే మౌలిక సదుపాయాలన్నీ కూడా కుంటుపడుతున్నాయి వాటిని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ఈశ్వరరావు ఈరోజు నేను మన ఏపీ గవర్నమెంట్ కోసం మాట్లాడదలుచుకుంటున్నాను సో ఇప్పుడున్న పొజిషన్లో ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు ఉందో అది చాలా వరకు నిరాక్షరాక్షతంగా కొంచెం నల్గానే ఉందని చెప్పుకోవాలి ఉద్యోగాలు అవ్వచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు అవ్వచ్చు చూస్తే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇలా చాలా ఉద్యోగాలు ఏపీ గవర్నమెంట్కి రావాల్సి ఉంది బట్ ఇప్పటి వరకు చూస్తే గత మూడు నాలుగేళ్ల నుండి చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉద్యోగాలు తీయడం జరిగింది నాలాంటి విద్యార్థులు ఎంతోమంది తమ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పటికీ నిరక్ష ఉద్యోగ రక్షితంగా ఉద్యోగం లేకుండానే ఉన్నారు ఇప్పుడు నాలాంటి ఒక సామాన్యుడు ఒక బయటకు వచ్చి ఇలా హాస్టల్స్లో కానీ ఇలా కాలేజీలో కానీ చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు నేను గత కొన్ని మూడు సంవత్సరాల నుండి నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని కేవలం ఉద్యోగం మీదే డిపెండ్ అయి ఉన్నాను నా ఫ్యామిలీ కూడా నా మీదే డిపెండ్ అయి ఉన్నారు చూస్తే నేను ఒక ఇయర్కి వన్ ల్యాక్ పెట్టి చదువుకున్న నా ఫ్యామిలీకి నేను వాళ్ళు చేసేది యాక్చువల్లీ నా ఫ్యామిలీ పరంగా వచ్చేసరికి వాళ్ళు చేసేది ఏంటంటే రైతాంగం చేస్తారు సో నేను వాళ్ళకి అండగా ఉండాల్సింది పోయి వాళ్ళ దగ్గర నుండి ఏదైతే నేనే అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఇప్పటికీ నాకు తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది చాలా బాధాకరమైన పరిస్థితి ఉంది ఇప్పుడు నేను గవర్నమెంట్కి వినిపించుకోవాల్సింది ఏంటంటే కనీసం కనీసం ఒక బాధ్యత యువతని మీరు దృష్టిలోని తీసుకొని ఏదైతే మీరు ఉద్యోగాలు ఇప్పిస్తారో ఆ ఉద్యోగాలు మీరు తీయవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ ఏదైనా ఏమున్నా యువతని బహు యువతని దృష్టిలో తీసుకొని ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఉద్యోగరీత్యా ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం ఉద్యోగాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటారు ఖచ్చితంగా ఉద్యోగం అనేది యువతికి అవసరం అది ఈ ఆంధ్రప్రదేశ్ దృష్టిలోకి తీసుకోవాలని ఒక యువతగా నేను భావించి కోరుకుంటున్నాను